హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ విడలో మనం బోత్రామ్ ప్రభాస్ యాక్ట్ చేసిన ఆది మూవీ మూవీలు అని సినిమా చూసే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అదేంటంటే లైక్ టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రభాస్ బాహుబలి పార్ట్ టూ సినిమా వచ్చింది ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఒక పాన్ ఇండియా స్టార్గా వెళ్ళిపోయాడు ఆ తర్వాత సాహు అనే సినిమా వచ్చింది అండ్ ఆ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు యావరేజ్గా నిలిచింది నార్త్ ఇండియా బెల్స్లో సౌత్ ఇండియాలో మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అండ్ సాహో సినిమా వచ్చినప్పుడు చాలామంది సౌ సాహో సినిమాని క్రిటిసైజ్ చేస్తారు లైక్ సాహో సినిమా బాగాలేదు బాగాలేదు బాహుబలి లెవెల్కి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి చాలామంది ఆ సినిమాని క్రిటిసైజ్ చేస్తారు అండ్ సాహో సినిమా తర్వాత రాధేశ్యాం సినిమా వచ్చింది అండ్ రాధేశ్యామ్ సినిమా వచ్చిన తర్వాత చాలామందికి అంటే లైక్ సాహో ఎంత మంచి సినిమా మనకు అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాహోలో ప్రభాస్ క్యారెక్టర్ డిజైన్ బాగుంటుంది అండ్ ఫారెన్ లొకేషన్స్ బాగుంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి అండ్ టూ సో టూ సాంగ్స్ బాగుంటాయి ఆ తర్వాత క్లైమాక్స్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అండ్ అది బాగుంటుంది అండ్ సాహో తర్వాత రాధేశ్యామ్ సినిమా వచ్చింది అండ్ రాధేశ్యాం తర్వాత ఆదిపూరి సినిమా వచ్చింది ఆదిపూరి సినిమా చూసిన తర్వాత రాధేశ్యాం ఎంత మంచి సినిమా అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాధేశ్యామ్ కూడా అంతే క్లైమాక్స్లో ఆ బో ఆ బోర్డ్ సీక్వెన్స్ ఉంటుంది అది బాగుంటుంది ప్రభాస్ అండ్ పూజ హెగ్దే మధ్యలో ఆ కెమిస్ట్రీ బాగుంటుంది అండ్ ఫారెన్ లొకేషన్స్ బాగుంటాయి సెట్స్ బాగుంటాయి అండ్ లైక్ ఆదిపూరి సినిమా వచ్చిన తర్వాత సాహో ఎంత మంచి సినిమా అని అర్థమైంది అని ఇప్పుడు ఆది అర్థం చేసుకోవచ్చు ఆ మూవీ ఏ రేంజ్లో ఉందో అండ్ ఆది గురించి చెప్పాలి అంటే ఇది మనందరికీ తెలిసిన కథ లైక్ రామాయణం బేస్ చేసుకుని ఈ మూవీని చేశారు అండ్ స్టోరీ మన అందరికీ తెలుసు లైక్ ఈ మూవీ లైక్ రామాయణం కానీ మహాభారతం కానీ వర్కౌట్ అవ్వాలి అంటే స్క్రీన్ప్లే ఎంగేజింగ్ ఉండాలి ఎందుకంటే ఆ సినిమా స్టోరీ మనందరికీ తెలుసు అని ఇప్పుడు ఆది తీసుకుంటే కనుక రావణాసుడు వచ్చి సీతని తీసుకెళ్ళిపోతాడు అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ లైక్ ఈ మూవీ అక్కడ స్టార్ట్ అవుతుంది లైక్ ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి బట్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఏ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిన్ ఏంటంటే లైక్ ఈ మూవీ స్టోరీ స్టోరీ అయితే ఈ డైరెక్టర్ రాసింది కాదు మన పురాణాల నుంచి తీసుకునే స్టోరీ బట్ స్క్రీన్ ప్లే అయితే ఎక్కడ ఎంగేజింగ్గా లేదు ఎక్కడ గ్రిప్పింగ్ లేదు ఎక్కడ ఆడియన్స్ని హోల్డ్ చేయలేదు లైక్ చాలా టూ మెనీ థింగ్స్ మనం చెప్పడానికి ట్రై చేస్తారు అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బ్యాడ్ ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడే అర్థమైపోయింది లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ లైక్ ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడే అర్థమైపోయింది ఈ మూవీలో ఎలాంటి కంటెంట్ ఉందని చెప్పి ఆ టీజర్ అయితే చాలా నెగటివిటీ తీసుకొచ్చింది ఆ టీజర్ నెగిటివిటీని పోగొట్టడానికి మూవీ మేకర్స్ అయితే చాలా ట్రై చేస్తారు లైక్ ట్రైలర్ కట్ దాన్ని బాగా మంచిగా డిజైన్ చేస్తారు అండ్ ఆ తర్వాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ సాంగ్ ఒకటి బాగా రిలీజ్ చేస్తారు ఆ తర్వాత హనుమంతుడి పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తారు ఆ అలా చేయడం వల్ల కొంత లెవెల్ వరకు అయితే నెగిటివిటీ తగ్గింది బట్ ఎక్కడో మాత్రం ఆడియన్స్ మైండ్లో ఒక చిన్న డౌట్ ఉంటుంది ఎవరన్నా తేడా కొడుతుందా లేదా చెప్పి బట్ మూవీకి వెళ్ళిన తర్వాత చూస్తే మాత్రం కొట్టేసింది లైక్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బ్యాడ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంత వరసడానికి మెయిన్ రీజన్ బడ్జెట్ అంటే నో ఇది ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ ఉంటుంది బట్ కేవలం ఎఫెక్ట్ ఇట్స్ అ డైరెక్టర్ ఫాల్ట్ డైరెక్టర్స్ ఫాల్స్ లైక్ రామాయణంలో టూ మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ ఈ ఎలిమెంట్ వీళ్ళు ప్రాపర్గా డిజైన్ చేయలేదు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వాళ్ళ లుక్సే డిసైడ్ అవ్వలేదు అండ్ మూవీ ఇంకొక మైనస్ పాయింట్ అంటే మూవీ అంతా చాలా స్లోగా ఉంటుంది అండ్ రన్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మూవీని ట్రిమ్ చేస్తే బాగుండేది లైక్ ఈ మూవీలో మైనస్ పాయింట్స్ అయినా ప్లస్ పాయింట్స్ ఏం లేవంటే నో ఈ మూవీలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూవీలో ఒక వార్ సీక్వెన్స్ ఉంటుంది అది బాగుంది అండ్ హనుమంతుడి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం ఉంటుంది అండ్ యాక్టర్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైక్ ప్రభాస్ కానీ సైఫల్లీ కానీ కానీ కృతి సనన్ కానీ లక్ష్మణుడు క్యారెక్టర్ వేసిన తను కానీ అండ్ హనుమంతుడి క్యారెక్టర్ చేసిన తను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ బెస్ట్ చూడడానికి ట్రై చేశారు అండ్ ఒక సాంగ్ కూడా బాగుంది బట్ ఇవన్నీ ఎప్పుడు బాగుంటాయి స్టోరీ స్క్రీన్ ప్లే అందులోనే ఎమోషన్ వర్కౌట్ అయితేనే బట్ అవేవి ఈ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు లైక్ ఈ మూవీ ఇంత వరసీనికి మెయిన్ రీజన్ ఎవరు అంటే ఇట్స్ ప్యూర్లీ డైరెక్టర్స్ ఫాల్ట్ లైక్ అతని దగ్గర ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో ఉన్నాడు ఒక పాన్ ఇండియన్ హీరో ఉన్నాడు ఆ తర్వాత టీరీ సిరీస్ లాంటి ఒక కంపెనీ ఉంది ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్కి లైక్ ఈ మూవీ బడ్జెట్కి అండ్ ప్రమోషన్కి దాదాపు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ ఉంది బట్ ఇట్స్ కంప్లీట్లీ వేస్టెడ్ అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే ప్రభాస్ కోసం ఒకసారి చూడవచ్చు అది కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గించి చూసుకోండి మీకైతే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేసి చూసుకోండి బట్ ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది బట్ ప్రభాస్ లాంటి ఒక ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోకి ఒక బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే సినిమా అయితే ఇది కాదు ఎందుకంటే చాలా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఈ మూవీ కొంచెం కూడా రీచ్ అవ్వలేదు అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది కొంచెం డిసప్పాయింటెడ్ నార్మల్ ఆడియన్స్ కూడా ఇది కొంచెం డిసప్పాయింట్మెంటే బట్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా వచ్చేసి సలారు ఉంది ఆ తర్వాత ప్రాజెక్ట్ కే ఉంది వాటి మీదే హోప్స్ అన్ని అండ్ ఓవరాల్ ఈ సినిమా చూడొచ్చా అంటే చూడొచ్చు కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ లో చేసుకుని వెళ్ళండి ఏవిడ మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కాబట్టి కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ